ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా. ఫ్రెండ్స్, ఇక సోమవారం రాబోయే కథలో మనోని కలిసి నిజం చెప్పినా వస్తారా, అసలు ఏం జరిగిందో. ఇక కథ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కథలో అయితే ఇక ధరణికైతే డౌట్ వస్తూ ఉంటుంది, ఇదేంటిది, ఈయన ఎండి సీట్లో కూర్చోపోవడానికి కారణం మనో అని అంటున్నారు, ఏదో తేడా కొడుతుంది. కానీ అత్తయ్య గారు ఈయన ఏదో ఎమోషనల్లో చెప్పబోతుంటే ఆపేశారు. అసలు ఏంటో నాకు అర్థమే కావడం లేదు, ఏమై ఉంటుందబ్బా అని ఆలోచిస్తూ ఉండగా ఇక ధరణికైతే ఆ రోజు మా అత్తయ్య ఏదో లెటర్ తీసి ఎవరికో సెండ్ చేశారు. చూస్తుంటే ఆ మనోగారికి ఏదో సీక్రెట్ ఉందని అయితే నాకు అర్థమవుతుంది. అసలు ఈ విషయం ఒకసారి వస్తారతో మాట్లాడాలి అని చెప్పి ఇక వస్తారకైతే కాల్ చేస్తుంది. ఇక వసుధార ధరణి నెంబర్ని చూసి, మేడం ఏంటి ఈ టైంలో కాల్ చేస్తున్నారని, ఏంటి మేడం ఈ టైంలో కాల్ చేశారని చెప్పడంతో వసుధార నీకు ఒక విషయం చెప్పాలని అంటుంది. దాంతో ఏంటి మేడం అని అంటుండడంతో, మా ఆయన ఎండి సీట్లో నేను కూర్చోపోవడానికి కారణం ఆ మనోగాడు అని చెప్పి అంటున్నారు వస్తారా. అసలు ఏం జరిగిందో నాకైతే క్లియర్గా తెలియదు, కానీ నిన్న రోజు మా అత్తయ్య తన గదిలో ఒక లెటర్ని తీసి ఫోన్లో ఎవరికో సెండ్ చేయడం అయితే నేను చూశాను. అసలు మనోగారు ఎందుకు మా ఆయన ఎండి అవ్వకుండా ఆపుంటారు, అసలు ఆ లెటర్ ఏమై ఉంటుంది అని చెప్పి ఇక వస్తారత చెప్పడంతో వస్తారకైతే అర్థమైపోతుంది, ఓహో అంటే శైలేంద్ర లేట్గా రావడానికి కారణం మనో అన్నమాట, మనో శైలేంద్రని కిడ్నాప్ చేశారా, అలాగే ఆ లెటర్ ఏదో పంపించారని చెప్తున్నారు మేడం, అంటే మనోగారికి నిజం తెలిసిపోయిందా శైలేంద్రకి నిజం తెలుసని, అందుకోసమే శైలేంద్రని కిడ్నాప్ చేసి ఆ లెటర్ చూపించమన్నారా అని చెప్పి ఆలోచిస్తూ, సరే మేడం నేను తెలుసుకుంటానని కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత ఇక వసుధారకి విషయంలో అయితే క్లారిటీ వస్తుంది. మరోపక్క ఇక అనుపమ వసుధారకి నెక్స్ట్ డే కాల్ చేసి, వసుధారా నాకెందుకో టెన్షన్గా ఉంది, మనోకి నిజం తెలిసిపోయిందని అనిపిస్తుంది, నిన్నటి నుంచి తన ప్రవర్తన చాలా వింతగా ఉంది, అలాగే మనో ఇక మా నాన్నకి ఏమి ఇష్టమని చెప్పి రసగుల్లా తెప్పించడం మొత్తం చెప్పిన విషయాలన్నీ చెప్తుంది. దాంతో ఇక వస్తారకి అర్థమైపోతుంది మనోకి నిజం తెలిసిందని. ఇక అనుపమ నేను తెలుసుకుంటాను మేడం, మీరేం కంగారు పడకండి, అయినా విషయం ఏ రోజు కాకపోయినా రేపైనా తెలియాల్సిందే కదా మేడం, ఇందులో కంగారు పడాల్సిందేముంది, నేను మనోగారితో మాట్లాడతానని చెప్తుంది. ఆ తర్వాత ఇక ఉదయాన్నే రిషి అలాగే వసుధర మహేంద్ర లాన్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉండగా ఇక సరోజ అయితే రాధమ్మని తీసుకొని అక్కడికి వస్తుంది. ఇక రాధమ్మతో, నీ మనవడు అక్కడికి వెళ్ళాక మారిపోయాడమ్మా, అలాగే ఆ వసుధర బుట్టలో పడిపోయాడు, నేను ఎంత చెప్పినా ఊరికి రాలేదు, నన్ను వెళ్ళిపోమ్మన్నానని చెప్పి రాధమ్మని అయితే తీసుకొస్తుంది ఇక రిషి వాళ్ళ ఇంటికి. ఇక రాధమ్మ ఒక్కసారిగా రిషిని చూసి నాన్న రంగా అంటూ దగ్గరికి వెళ్తుంది. ఇక మహేంద్రకైతే ఏం అర్థం కాదు, అలానే చూస్తూ ఉంటాడు. ఇక రాదమ్మ ఏంటి నాన్న అసలు ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు, అలాగే ఊరికి రానన్నావంట, అయినా మనకి ఇక్కడ ఏం పని నాన్న, అయినా ఎందుకు ఈ నాయనమ్మని మర్చిపోయావా అని చెప్పి ఎమోషనల్గా మాట్లాడుతూ ఉండడంతో మహేంద్ర ఏంటి వస్తారా ఎవరావిడ అని అంటుండడంతో, మామయ్య మీకు చాలా విషయాలు చెప్పాలి, అవన్నీ తర్వాత చెప్తాను, ఎన్ని రోజులు రిషి సారు ఈవిడ మనవడుగా అక్కడే ఉన్నారు, ఈవిడ మనవడు పేరు రంగ, మన రిషి సార్నే తన మనవడు రంగ అని అనుకుంటున్నారు, ఇప్పుడు రిషి సార్ ఇక్కడికి రావడంతో తన మనవడు ఇక్కడికి వచ్చేసాడని బాధతో వచ్చినట్టున్నారు, అయినా నేను రిషి సార్ నచ్చ చెప్తామని చెప్పి ఇక రిషి, నాయనమ్మ అది కాదు, నేను ఒక పని మీద ఇక్కడికి వచ్చాను, నేను పని అయిపోయాక మళ్ళీ వచ్చి నిన్ను కలుస్తానని చెప్పాను కదా అని అంటుండడంతో, లేదు నువ్వు ఇక్కడికి వచ్చి మారిపోయావు, సరేజాని కూడా వెళ్ళిపోమ్మన్నావంట, నువ్వెందుకు వచ్చావన్నావంట ఏంటి అని అంటుండడంతో ఇక సరోజ కూడా, అవునమ్మమ్మ ఎందుకు బావా ఇలా మాట్లాడుతున్నా, మేము ఎవరో తెలియని వాళ్ళు ఇలాగా అని చెప్తుండడంతో సరోజ, అన్ని విషయాలు తర్వాత చెప్తాను నాయనమ్మ, నా పైన నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా సరోజ నువ్వు
మా నాయనమ్మని తీసుకొని ఊరికి వెళ్ళిపో, అన్ని విషయాలు నేను వచ్చి చెప్తాను అని చెప్పి చెప్పడంతో, అది కాదు రంగా అని అంటుంటే, ప్లీజ్ నాయనమ్మ నేను చెప్పేది వినమని రాధమ్మకి నచ్చ చెప్పి అక్కడి నుంచి అయితే పంపించేస్తాడు. ఆ తర్వాత మహేంద్ర ఏంటమ్మా ఇదంతా అని అంటుండడంతో, చెప్పాను కదా మామయ్య అవన్నీ మీకు తర్వాత తెలుస్తాయి, ప్లీజ్ అప్పటి వరకు ఏం అడగండి అని అంటుంది. ఇక మహేంద్ర సరేనమ్మా అని అంటాడు. ఇక వసుధార మనోని ముందు కలవాలని చెప్పి ఆ తర్వాత మనోనైతే వెళ్ళి కలుస్తుంది. ఇక మనో ఏంటి మేడం ఇలా వచ్చారు మా అమ్మని కలవడానికి అని అంటుండడంతో, అనుపమ మేడంని కాదు మీతో మాట్లాడాలని వచ్చానని అంటుంది. ఇక మనం నాతో మాట్లాడాలా, అయినా నాతో మాట్లాడటానికి ఏముంది మేడం, ఇప్పుడు నేను కాలేజ్ కూడా వదిలేశాను కదా అని అంటుండడంతో, ఏం కాలేజ్కి రాకపోతే మీతో మాట్లాడకూడదా, అయినా మనో గారు మీతో నేను ఒక పర్సనల్ విషయం మాట్లాడాలి అని అంటుండడంతో, చెప్పండి మేడం అని అంటాడు. దాంతో ఇక వస్తారా మనో గారు మీకు మీ నాన్న ఎవరో తెలిసిందా అని అంటుండడంతో, అవన్నీ ఇప్పుడు ఎందుకు మేడం, అయినా తెలిసిన వాళ్ళు తెలియనట్టుగా ఉంటున్నారు, మరి నేను ఎలా తెలుసుకోగలను అని అంటుండడంతో, మీరు అబద్ధం చెప్తున్నారు మీకు శైలేంద్ర ద్వారా నిజం తెలిసింది కదా అని అంటుంది. దాంతో మనం తెలిసింది మేడం, కానీ మీరు కూడా తెలిసి కూడా నాకు చెప్పలేదు కదా, ఎందుకు మేడం అందరూ కలిసి నన్ను ఇంత మోసం చేశారు, అయినా తండ్రి మహేంద్ర సార్ అని చెప్పి తెలిసి కూడా చెప్పలేదు కదా, అయినా ఎందుకు ఇంత మోసం చేశారు, అటుపక్క నా తండ్రిని తెలిసినా కూడా మహేంద్ర సార్ మోసం చేశారు, ఇటు మా అమ్మ అందరూ నన్ను మోసం చేశారు అని అంటుండడంతో, వస్తారా మీరు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు, మీకెలాగైతే మీ తండ్రి మహేంద్ర సార్ అని మహేంద్ర మామయ్యని ఎన్ని రోజులు తెలీదో ఇప్పటికి కూడా మీరు తన కొడుకని మా మామయ్యకి తెలియదని అంటుంది. కమనో ఏంటి మేడం మీ మామయ్యని వెనుకేసుకొని వస్తున్నారని చెప్పడంతో, నేను నిజం చెప్తున్నారు మనోగారు, అయినా నేను మీ దగ్గర నిజం చెప్తానని ఆ రోజు లెటర్లో రాసి పెట్టి వెళ్ళాను, కానీ అది అనుకోకుండా శైలేంద్రకి దొరకడం అలా జరిగిపోయింది, నేను రిషి సార్ని వెతుక్కుంటూ వెళ్ళడంతో, అంతే నేను మిమ్మల్ని మోసం చేయాలని అనుకోలేదు, అలాగే ఆ నిజం కూడా నాకు ఈ మధ్యనే తెలిసింది, నేను నిజం చెప్తున్నాను, మీరు కొడుకన్న విషయం మా మామయ్యకి తెలియదు, నేను నిజంగా చెప్తున్నాను, ఆయన రిషి లేని టైంలో మీరు ఆయనకి రిషి సార్లా కాలేజ్ విషయాల్లో అన్నిట్లో హెల్ప్ చేయడంతో ఆయన నిజంగానే మిమ్మల్ని ఇలా భావించారు, అలాగే మీరు తండ్రి లేరని అందరూ మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతుంటే మిమ్మల్ని దత్తత తీసుకోవాలనుకున్నారు, అంతే మామయ్య ఎప్పుడు మీకు మోసం చేయలేదు, అయినా ఈ విషయం మా మామయ్యకు కూడా తెలియదు, అనుపమ మేడమే చెప్పాలి ఏం జరిగిందో అని చెప్పి వసుధ చెప్తుంది. దాంతో ఇక మనం అలానే షాక్ అయ్యి చూస్తూ అయితే ఉండిపోతాడు. ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.